తెలంగాణలో పోడు చిచ్చు మళ్లీ రాజుకుంది. కాగజ్ నగర్ లో అటవీ అధికారులపై దాడి ఘటన మర్చిపోకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలపాడులో ఆదివాసీలు దాడి చేశారని కేసు బుక్ అయింది. అయితే తాము దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని, అటవీ అధికారులే ముందుగా కొట్టారని గిరిజనులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోడు చిచ్చు మళ్లీ మొదలైంది. కాగజ్ నగర్ లో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న సంఘటన. అటవీ శాఖ అధికారులపై ఆదివాసీలు దాడి చేశారని, ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు కేసు పెట్టిన విషయం మనకి తెలిసిందే. మనం ప్రస్తుతం ఏదైతే దాడి జరిగిందని చెప్తున్నారో ఆ ప్రదేశంలోనే ఉన్నాము. ఆ గుండాలపాడు పంచాయతీ పరిధిలోని ఒక వాళ్ళు ఏదైతే దాడి జరిగిన ఊర్లోనే ఉన్నాము. మొత్తం మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకుంటే ఏదైతే నిజంగా వాళ్ళ మీద దాడి చేశారా లేదా, అసలు ఎందుకు ప్రతిసారి కూడా ఈ గొడవ జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు అటవీ అధికారులు మొత్తం కూడా గొడవ జరిగిందని చెప్తున్నారు, మీరు కొట్టారని చెప్తున్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏం జరిగింది? మేము టారల్ పెట్టి దున్నుతున్నాం సార్. దున్నుతుంటే వాళ్ళు ఒక బ్యాచ్ బ్యాచ్ కింద వచ్చారు. అటు బ్యాచ్ ఒక ఐదుగురు, ఇటు బ్యాచ్ ఒక 10 మంది, అలా బ్యాచ్ కింద వచ్చి రౌండ్ అప్ చేసేసి మూడు టారల్కి పట్టుకెళ్లారు సార్. డ్రైవర్లు అందులో దున్నుతున్న డ్రైవర్ని, ఆ సేను గల యజమానుల్ని కొట్టారు సార్. రేంజర్లు వచ్చి కొట్టారు. ఇది ఫారెస్ట్ బీట్ లో భూమి అనేసి కొడుతున్నారు సార్. ఇది గతంలో రాజకీయ నాయకులు ఇట్లా తిమ్మపేట రాజకీయ నాయకులు, అదర్ పార్టీ నాయకులు అందరూ కలిసి కుమ్మక్కయ్యి వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేద్దాం, ఇంత భూమి ఇలా ఉంది సాగు చేస్తున్నారు అనేసి గతంలో వాళ్ళ రాజకీయ నాయకులు కూడా, వీళ్ళు ఉన్నదే మనిషికి ఒక 5 ఎకరాలు 2 ఎకరాలు ఉంది పొట్టకూటి కోసం ఇలా వచ్చి మేము గిరిజనులను అడవినే నమ్ముకున్న అడవితోనే మట్టితోనే కలిసిపోతాం, మట్టితో మట్టి పని మీదే చేస్తున్నాం సార్. మేము ఇది తప్ప మాకు ఏ ఆధారం లేదు. మేము దీని మీద రాజకీయ నాయకులు ఎక్కడో పిటిషన్లు పెట్టారంట, హైకోర్టులో ఇలాంటి కేసులు పెట్టారంట, మా మీద 100 ఎకరాలు నరుక్కున్నాడు ఒక్కొక్కడు, 200 ఎకరాలు నరుక్కున్నారని మా మీద ఇలాంటి లేనిపోని ఆరోపణలు పెట్టి మమ్మల్ని సార్ ఇలా మా మీద దున్నటి కత్తులు లేక గొడ్డలు లేక ఇలాంటి మొత్తం లాక్కెళ్లారు సార్. కనీసం ఉల్లిపాయలు కోసుకునేది ఏమి లేదు సార్, మాకు మొత్తం తీసుకెళ్లారు. దాంతో పాటు ఇంకొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు ఆ రోజు నిజంగా దాడి చేశారా లేకపోతే అసలు ఎందుకు గొడవ ఎందుకు ప్రతిసారి అంటే పోడు భూములు ఈ టైం కరెక్ట్ గా ఖరీఫ్ సాగు అంటే వర్షాకాలం వచ్చే టైంలో ఎందుకు గొడవ జరుగుతుంది? వాళ్ళు ప్లాన్ ఏంటంటే సార్, ఈ వర్షాకాలం టైంలో అంటే వాళ్ళు ఇప్పుడు దున్నేటప్పుడు మనము వాళ్ళని ఎదిరిస్తే మనకి ఈ అప్పుడు మన అడవి దక్కుతుంది అన్నట్టు వాళ్ళు ఈ ప్లాన్ తో చేస్తున్నారు. మళ్ళీ ఈ ఎండాకాలంలో అయితే కాముగుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రయత్నము వీళ్ళని ఇక్కడ నుండి తరమేయాలి, వీళ్ళు ఎక్కడెక్కడి నుండి వచ్చారు అని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు మనము ఏం చేయకోకుండా మనం, ఎందుకంటే మనం ఎదుర్కోవటం మనకు హక్కు లేదు. వాళ్ళు ఏదన్నా మన మీద ఎదుర్కొన్నప్పుడు, మనకు అవకాశం దొరికినప్పుడు అప్పుడు మాట్లాడదామనేసి మన పై అధికారులు చెప్పేసరికి మేము కాముకున్నాం. మళ్ళీ ఇట్లాగే మేము ఇక్కడ సాగు చే ఎప్పుడు నుండో సాగు చేసిన భూమిలో టాటర్ దున్నాలని మేము దుంటుంటే వాళ్ళు వచ్చి రౌండప్ చేసి మా మీద ఇంకా డ్రైవర్ల మీద కొట్టడం ఇంకా ఇది చేశారు. ఇది చేసేసరికి మేము వాళ్ళని కూడా కొట్టడం అన్నట్టు జరిగింది. అంటే అది మళ్ళా మొన్న ఎండిఓ మేడం అక్కడ వచ్చారు. అక్కడ వచ్చి ఏం మాట్లాడారంటే, మీరంతా ఇక్కడ తిమ్మంపేట పంచాయతీ వాళ్ళందరూ కలిసి మీరు మనం ఒకటవుదాం వాళ్ళని తరిమేద్దాము అని చెప్పారు ఎండిఓ మేడము. అయితే మళ్ళీ అక్కడ వచ్చారు, వాళ్ళ బాధల గురించి మేము మీ బాధల గురించి వచ్చామన్నారు. మరి అక్కడ వచ్చి ఎండిఓ మేడం గారు మరి ఇక్కడ గుండాలపాడు పంచాయతీ కూడా వచ్చి ఈ మరి పరిష్కారం ఏదో మళ్ళీ తెలుసుకున్నట్లయితే మాకు కూడా తెలిసేది, మేము కూడా వాళ్ళు చెప్పినట్టు మేము కూడా ఒక దారికి నడిచేవాళ్ళం. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని అడగకోకుండా ఏం చేయకోకుండా వీళ్ళు వాళ్ళే ఇలా దౌర్జన్యం చేయటము వాళ్ళది పొరపాటు, మేము అయితే ఏం చేయట్లేదు సార్. మేమైతే మేము బ్రతకటానికి ఇక్కడికి వచ్చాం, బ్రతుకుతాము, మేము ఇక్కడే సత్తాము, మేమైతే ఎటు పోము, మేము ఇక్కడ నుండి కదిలే పరిస్థితి లేదు మాకు. ఎందుకంటే పైనుండి గవర్నమెంట్ కూడా అన్ని ఆధారాలు ఇచ్చారు, ఒకటే పట్ట లేదు, అన్ని ఆధారాలు ఉన్నాయి. మా మేమైతే ఎటు పోము, ఇక్కడే సత్తాం, సంపితే సంపని సార్, మేము ఇక్కడే సత్తాం అంతే. మా సమస్యకు పరిష్కారం జరిగిందాకైతే మేము ఇంతే ఇదే విధంగా ఏదైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో మొత్తం ఇక్కడ ఈ గ్రామంలో 85 కుటుంబాలు ఉన్నాయి. 85 కుటుంబాలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాలు కూడా ఈ విధంగానే ప్రతిఘటిస్తామని చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం మేము కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్తున్నారు. ఎప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి గవర్నమెంట్ అనేది వీళ్ళు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. కెమెరా పర్సన్ పృథ్వీతో శ్రీనివాస్, ఎన్టీవీ, భద్రాద్రి, కొత్తగూడెం.